పోటీ చేసే పెడతారు. నేను ఏదో చెప్తాను.
చిత్తూరులో కూడా నిమ్మరే చేస్తున్నారు. వదిలిపెట్టను. మీరు కానీ తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం శిక్షించే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. మీ గుండెలు నిద్రపోతా. ఒక కార్పొరేటర్ గా నిలబడితే చిత్తూరులో 20 మందిని ఇనానమస్ చేయమన్నా అంట. ఆ పొంగునూరు నేత ఆ మేతగాడు రౌడీని చేసి చిత్తూరులో చేయమంటే పోలీసులకు ఒక ఉక్కుమిచ్చాడు. ఆర్డర్ ఇచ్చేశాడు. ఏం చేస్తారో నాకు తెలియదు. పట్టుకరండి వాళ్ళని. ఏ పశువులా, ఏ పుట్టేళ్ళ, వీళ్ళు పట్టుకురావడానికి ఏమి ఏమనుకుంటున్నారు మీరు? పట్టుకరమ్మన్నా అంట. వాళ్ళ మీద కేసులు పెట్టి అంటారు వీళ్ళు పోలీసులు. ఈ కేసు ఒకటే కాదు, రేపు పుత్తూరు రోడ్డు పెడతా, ఇంకోటి పెడతానని. అదే కాని జరిగితే మళ్ళా చెప్తున్నా, నేనే వస్తా చిత్తూరులో మీ కథ దానిస్తా. కడాన ప్రజల్లో విశ్వాసాన్ని మీరు కోల్పోతున్నారు. ఆ విశ్వాసం కుదిరిపోయిన తర్వాత ప్రజల్లో మిమ్మల్ని చులకనగా చూస్తారు, నీచంగా చూస్తారు, మీరు దోషంగా నిలబెడతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిగా నేను కోరుతున్నా. ఏమి చేశారని గెలిపిస్తారండి వెళ్ళి? ఏం చేసేవాళ్ళు చేశారా? ఒక తట్ట మట్టి వేశారా? ఒక పని మనం ఆ రోజు సమీక్షల కార్యక్రమాలు ఇచ్చామా లేదా? మనం ఈ రోజు ఈ కుటుంబంలో 5 మంది చనిపోయారు. అదే నేను ఉంటే 5 × 10 లక్షలు వేసుకుంటే 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చేది. ఒక్క పైసా ఇవ్వడంలా. అదే మరిగా ఎన్టీఆర్ పరోస కింద 60 పింఛన్లు ఇచ్చాను. నేనే 200 నుంచి 2000 రూపాయలు చేశాను. వీళ్ళు ఇచ్చింది 250 రూపాయలు ముస్తిచ్చి. ఇప్పుడు నేను వచ్చుంటే 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటి నుంచో 300 రూపాయలు ఇచ్చేవాడు. అదే పోయింది. అన్న క్యాంటీన్ పోయింది. ఇంకా పక్కన ఏదైతే విదేశ విద్య పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది, అన్ని నీళ్లు కూడా లేవు. అందుకే నీవా ఇక్కడ దాకా తెచ్చా. ఇంకొక చిన్న పని చేస్తే కుప్పం మొత్తం నీటి కొరత లేకుండా ఉండేది. నేను అడుగుతున్న పులివెందులకు నీళ్లు ఇచ్చా. జగన్ రెడ్డి కుప్పానికి ఎందుకు నీళ్లు? మీ తాత జాగీరా ఇది. ఏమనుకుంటున్నాను, ఇక్కడ చోటా మోటా నాయకులు ఉన్నారు, ఆయన్ని అడగరు, నన్ను నిలదీస్తారంటే ఏం చేస్తారు? నెల తీస్తారా? నెల నేల తీస్తే తాత తీస్తాం. తమాషాగా ఉంది మీకు. మీ పని మీరు చెప్పండి, నా పని నేను చెప్తా. నన్ను నమ్మితే ప్రజలు నాతో ఉంటారు, మిమ్మల్ని నమ్మితే మీతో ఉంటారు. వన్ టైం అన్నారు, ఒకేసారి ఈసారి అని అనుకుంటే మీరందరూ కూడా నేను చెప్తే ఇలా ఒకసారిని కరెంటు తెగల పట్టుకుంటారంటే ఏమారారు. మన నియోజకవర్గం కాదు కానీ అన్ని నియోజకవర్గాలు ఏమారారు. ఆ ఏమారిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు. అనుభవిస్తే ఇప్పుడు వాళ్ళకు బాధ, వాళ్ళు చూస్తే నాకు బాధ. నేను పోరాడాలా? ఏంటి బాధలు? సాయుధాన్ని పోయింది, ప్రత్యేక హోదా పోయింది, పోలవరం పోయింది, విశాఖపట్నం ఉప్పు కూడా పోయింది. ఏమి చేస్తాం వల్ల అన్ని పోవడం తప్ప వచ్చేది ఏమీ లేదు. ఇలాంటి దుర్మార్గమైన పాలనలో మనం ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా, కుప్పం నాకు ఎప్పుడు కూడా స్ఫూర్తి. కుప్పాన్ని నా దగ్గర నుంచి ఎవ్వరు విడా చేయాలి. అలాంటి కుప్పం నియోజకవర్గంలో మీరు విన్యాసాలు వేస్తారా? పులివెందుల నుంచి ఒక్కొక్క పంచాయతీకి 10 మందిని పంపించారు. ఎందుకో నాకు అర్థం కాదా. ఎందుకు పంపించారు? తమ్మలు డబ్బులు పంచారు. బుద్ధుందా నీకు? రామచంద్రారెడ్డికి నీకు బుద్ధుందా? పొంగునూరు డబ్బులు తీసుకొచ్చి మాకు పంపిస్తావా? నువ్వు నీ అవినీతి డబ్బుల్ని. మా వాడు నీతి మంతులు. అలాంటి నీతి మంతులు కూడా చెడగొట్టి మా కుప్పం మర్యాద తిరగొట్టే నిన్ను ఏం చేయాలని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నెక్స్ట్ ఎలక్షన్ లో వీళ్ళ కథ నేను చూస్తా. పొంగునూరులోనే మకాన్ వేస్తా. పొంగునూరులోనే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు ఇదే కాదు గేర్ మార్స్తాగారు దొక్కతా, అడ్డ వస్తే దూసుకెళ్తా. ఏం చేస్తారో నేను కూడా చూస్తా. నేను గేరు మారుస్తాను తమ్ముళ్ళు.
వాళ్ళు తప్ప నువ్వు తప్ప ఇస్తారని కూడా నేను తప్ప కానీ ఇవ్వకుండా కూడా వాళ్ళు తప్పెట్టవుతుంది తమ్ముడు. మళ్ళీ తెలుసు నీకు ఇచ్చారా ఏ పనిగింది తెప్పించారా కడాన ఆదరణ కింద పనిముట్లు ఉంటే అవి కూడా ఇవ్వాలటువంటి నీచులు వీళ్ళంతా. కాబట్టి నేను ఏమంటానంటే ఇంకా చాలా దూరం ఉంది వెళ్లాల్సింది. డ్రిప్ ఇరిగేషన్ పోయింది, రైతులకు నీళ్లు లేకుండా పోయినాయి, ఇంకొక పక్కన అన్ని కూడా అమ్మ ఒడి అన్నారు నాన్న బుడ్డిలు చేస్తున్నారు, ఇంకో పక్క రైతులకి రైతు భరోసా అన్నారు, చెప్పింది ఒకటి చేసింది ఒకటి. 12,500 ఇస్తానని ఇప్పుడు 7,500 ఇస్తానని ఏది ఇవ్వకుండా అన్ని పోయినాయి. ఆధునికమైన పనిముట్లు అన్ని పోయినాయి, కొనేవాడు కూడా లేడు. ఏది మనం ఏదైనా పండిస్తే కొనేవాడు కూడా లేడు. రైతు ఊరు అయిపోయాడు, రైతు ఇబ్బంది పడిపోయాడు. ఇంకో పక్కన కందిపప్పు 100 రూపాయలు, పెట్రోల్ సెంచరీ కొట్టిన తమ్ముళ్ళు ఉల్లిపాయలు 50 రూపాయలు. ఏం తింటారు మీరు? తింటారు ఏమైనా? నేను అడుగుతున్నా నీకిచ్చే డబ్బులు వాళ్ళు వసూలు చేసే వసూలు 2 లెక్కేసుకోండి. మీకు ఇచ్చేది 10 రూపాయలు అయితే వాళ్ళు వసూలు చేసేది 100 రూపాయలు, అవునా కాదా? ఇది మనకు అర్థం కావడాల పేదవాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ అప్పసొమ్మ వారికి ఒక 10,000 రూపాయలు ఇస్తే ఇది గొప్పగా ఇచ్చనుకున్నారు, కానీ 10,000 రూపాయలు ఇచ్చి 30,000 50,000 రూపాయలు దోచేసుకుంటున్నారు. ఆ విషయం మీకు అర్థమైతే అప్పుడు మీకు ఇది వస్తుంది. తెలుగుదేశం వ్యాయంలో మీ యొక్క ఎంత ఖర్చు ఉండేది, కుటుంబ ఖర్చు ఇప్పుడు ఎంత ఖర్చు ఉంది? మీ పిల్లలు చదివిస్తున్నారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారా మీకు? కాలేజీలో క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. సరే ఎలిమెంటరీ స్కూల్స్ అయితే నాడు నేడు అన్నాడు, నాడు లేదు నేడు లేదు. నాడు కాలేజీలు స్కూల్స్ బాగా జరిగాయి, నేడు వస్తూనే కరోనా వల్ల మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఇది జరిగింది కాబట్టి ఏది నూనె ప్యాకెట్ ఒక్క నిమిషం ఏం చెప్పాలి? రేపు 200 రూపాయలు అప్పుడు డబుల్ సెంచరీకి వెళ్తుంది, పెట్రోల్ కూడా 100 రూపాయలకి అవుతుంది. ఉల్లిపాయలు 5 రూపాయలు ఉంటే 50 రూపాయలు అయింది. ఏం తింటారు, ఏం కొంటారు, ఏం బతుకుతారు నాకైతే అర్థం కావడం. గ్యాస్ పెరిగింది, పెరిగిందా గ్యాస్ బాగా, కరెంటు పెరిగిందా, ఆక్సిజన్ రేట్లు పెరిగాయా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయా? ఏం పెరగలేదమ్మా, మీ ఆదాయమే పెరగలా. అంతే ఆదాయం పెరిగిందా? ఆదాయం తగ్గిపోయింది. రౌడీజం పెరిగింది, ఊళ్ళో పార్టీలు పెరిగాయి, తాగుడు పార్టీలు పెరిగాయి. ఇవన్నీ ఏం జరిగితే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మన ఆస్తి కూడా భద్రత ఉండదు. నీ ఆస్తి ఇంకొక రాసుకుంటాను, నీ భూమి ఒక రాసుకుంటాను. ఇవన్నీ జరిగితే భవిష్యత్తులో మన ఆడపిల్లలకు కూడా భద్రత ఉండదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరికీ నాకు చెప్తున్నారు, మీరు ప్రజలకి చెప్తున్నారా? అదే పొరపాటు, అదే పొరపాటు మీరు చేసే పొరపాటు. ప్రజలకు మీరు చెప్తే ఏం చేస్తారా? అవుట్ ఇస్తాం మన పక్క
బట్టలు ఇవ్వదేద్దామే మరొక తమాషగా ఉంది. వాళ్ళ ఇల్లు ఎవరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రాణం మన ప్రాణం రెండు ఒకటే. మనం కూడా దగా ఇస్తే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. మీరు కానీ భయపడితే పిరికితనమే మిమ్మల్ని చంపేస్తుంది. ఆ పిరికితనం పోవాలి, దానికి నేను నాయకుడుగా ఉంటా. వీరోజు తెలియకుండా ఎన్టీ రామారావు గారు నేర్పించింది తెలుగు వారి ఆత్మ గౌరవం. నేను ఇచ్చింది మీకు ఆత్మవిశ్వాసం. ఈ రెండో కలిపి ముందుకు పోదాం. వీళ్ళ కథ తేలద్దాం, మీరు అధైర్య పడొద్దండి. మళ్లీ మళ్లీ వస్తా. వీళ్ళ జోరు తగ్గించడమే కాదు, మన నీటిని కొరకానికి వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీకు గుర్తు చెప్తారు ఎవరు వదిలిపెట్టం. రాష్ట్రంలో కూడా తిరగదా, ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నాడు సార్, రాష్ట్రంలో తిరగండి, కార్యకర్తలకు భరోసా ఇవ్వండి, మన వాళ్ళు రోడ్డు మీదకి వస్తారని చెప్పారు. అది కూడా చేస్తా, కొత్తగా నాయకత్వాన్ని కూడా తయారు చేస్తా. పోరాడేవాడే నాయకుడు, యువత ముందుకు రావాలి. ఈ రాష్ట్రం మనది, సమాజం మనది, భవిష్యత్తు మనది. మీరు ముందుకు రండి, మీకు అండగా ఉంటా. రాజకీయాల్లో ఉద్యోగాల్లో మీ భవిష్యత్తు కోసం మీకు అండగా ఉండే బాధ్యత నాది, ముందుకు వచ్చే బాధ్యత మీదే. మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరినీ పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? పోరాటం, ఎస్ పోరాడదాం. న్యాయాన్ని చట్టాన్ని గౌరవిద్దాం. రాజారెడ్డి రాజ్యాంగం మనకు వద్దు, అంబేద్కర్ రాజ్యాంగం మనకు కావాలి, కులిందర పంచాయతీ మనకు వద్దు, కుప్పం శాంతి మనకు కావాలి. దీనికి మీరు ఎందుకు గట్టిగా చెప్పండి కొట్టి అర్థాన్ని అమలు తెలియజేయండి. థ్యాంక్ యూ. Thank you.
బయట ఎవరు పోతారు.